హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ నగర్ తెలుగు. ప్రస్తుతం మనం రాకేష్ మాస్టర్ గారితో ఉన్నాం. సో మాస్టర్ గారు, మొత్తానికి మనం చూస్తే కనుక మీరు చాలా మటుకు ఈ మ్యారేజెస్ ఏవైతే పేదవాళ్ళు ఉన్నాయో, అలాగే కొంతమంది ఈ ఫుడ్ కూడా మీరు ఏవైతే రైస్ బ్యాగ్స్ అవి కూడా మీరు ఇస్తారంట. సో అందుకే నేనేమనుకున్నానంటే నా వంతు డొనేషన్ మీకు ఇద్దామనే ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చాను. బేసికలీ డొనేషన్ అనేది కాదు కానీ, అంటే ఇంకో విషయం ఉంది కదా, అంటే ఇది పెద్ద, నేను చేసేది పెద్ద మహాకార్యం, మహత్కార్యం. మీ ముందు మీతో పోలిస్తే అది పెద్ద మహాకార్యం కాదు. వాస్తవానికి ఇంటర్వ్యూ ద్వారా కూడా యూట్యూబర్స్ కానీ మేము కానీ బెనిఫిట్ అవుతున్నాం కదా మీ ఇంటర్వ్యూ ద్వారా. నేను అదే అందరికి చెప్పేది, అంటే మీకు కూడా నేను పొద్దున్న చెప్పాను, మీరు ఇచ్చే డబ్బులు అసలు యాక్చువల్గా చాలామంది అన్నారు, నేను అందరికి ఫ్రీగా చేసి పెట్టాను. ఓకే, తర్వాత ఏంటంటే బియ్యం అడిగాను, ఈ బియ్యం తీసుకెళ్లి చాలామందికి అందజేశా. ఈ మన పంజాగ్ మన బంజారాహిల్స్ ప్రశాంత్, వాళ్ళ అమ్మగారు ఇంట్లో బియ్యం లేదంటే అమ్మ నేను ఇచ్చి పంపిస్తాను, రెండు బ్యాగులు ఉన్నాయి, ఒక బ్యాగ్ ఇచ్చి పంపిస్తానన్న. ఇంకొక తల్లి జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు క్రిస్టీన్, ఓకే, వాళ్ళ పరిస్థితి బాగాలేదంటే బ్యాగ్ ఇచ్చి పంపిస్తాను. ఓకే, మంచి బ్యాగు తినడానికి, దొడ్డు బియ్యం కాదు. ఓకే అని నేను అనుకుంటే ఒకడు వచ్చేసి జఫాగాడు, రెండు బ్యాగులు ఇచ్చి మాస్టర్ గారు రెండు బ్యాగులు ఇచ్చేసాను అన్నాడు. నేనేమనుకున్నాడు, బ్యాగ్ కరెక్ట్గానే ఉంది కదా, కంపెనీ బ్యాగు, వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే స్టోవ్ దొడ్డు బియ్యం ఉంది. అంటే అంత తెలివిగా ఉన్నారు మన యూట్యూబ్ ఛానల్ పిల్లలు కొందరు. సో అప్పుడు నేనేమనుకున్నా అంటే ఇది కాదు, కరెక్ట్ కాదు, మీరు డబ్బులు ఇవ్వండి మా చేతికి, ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ అమౌంట్లో నేనేదన్నా కాస్త ఏమన్నా తినొచ్చేమో కానీ నా కష్టాజీతం అది. ఇప్పుడు మీకు ఒక గంట ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఈ ఇంటర్వ్యూ గంట ఉచితంగా, పొద్దున్నుంచి గంట గంట అంటే రాత్రి 8 వరకు 9 వరకు 10 వరకు క్యూ కట్టేవాళ్ళు. అవును అవును, డబ్బులు తీసుకోకుండా నేను ఇంత చేస్తే మరి రెంట్ ఎంత, కరెంటు బిల్ ఎంత, నా ఫుడ్ ఏంటి? అవును మాస్టర్ గారు, ఇవన్నీ ఆలోచించాలి. అందుకని అయితే మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే ప్లాన్ చేసాము. ఇది మా తరఫు నుంచి ఇచ్చే ఒక చిన్న, ఇది చాలా అంటే ఓకే, మీరు చేసే సహాయాలకి మా వంతు కూడా ఒక చిన్న ఒక 1 పైసా అనుకోవచ్చు. అయితే ఇంకోటి మాస్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు. కాదు కాదు, దీని గురించే నేను మాట్లాడను. నేను ఈ యొక్క ఎంత ఇచ్చారు మీరు? ఒక 3000 ఇచ్చాను. 3000 రూపాయలు ఎవడు వచ్చినా తీసుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఈ 3000 రూపాయలు నేను తీసుకెళ్ళి ఎవరికి ఏం చేయాలంటే, నేను ఒక హిందూ జంటకి, ఓకే, ఒక ముస్లిం జంటకి, ఓకే, ఒక క్రిస్టియన్ జంటకి, ఓకే, నేను ఇవన్నీ కూడబెట్టి, అంటే కూడబెట్టేంత వరకు కొంచెం టైం తీసుకుంటాను కదా, ఇవన్నీ బ్యాంకులు వేసుకొని, ఓకే, 1,50,000 2 లక్షలు చేతిలో పెట్టుకొని, ఓకే, 3 కుటుంబాలని పెట్టి ఒకే ప్లేస్లో, ఓకే, యేసుప్రభు యొక్క బోర్డు, హిందూ బోర్డు, వెంకటేశ్వర స్వామి బోర్డు, పక్కన అల్లాహ్కి సంబంధించింది, 3 మతాలను కూర్చోబెట్టి వివాహం చేస్తా. ఓకే, ఒక మతం మంత్రం అయిపోయిన తర్వాత ఇంకొక మతం మంత్రం. ఓకే, ఈ 3 మతాలను నేను కలపడమే నా సిద్ధాంతం. బాగాలేదా? ఎక్సలెంట్, చాలా. అది నేను చేసి, అది చేసి చూపిస్తా నేను. చాలా సంతోషం మాస్టర్ గారు, అంటే మీకున్న ఒక మంచి ఆలోచన మీకుంది. సో ఆ ఆలోచన మాతోనే నాంది పలికినందుకు చాలా హ్యాపీగా ఉంది. లేదు, మీతోనే కాదు, ఇప్పుడు 4-5 ఛానల్ జరిగాయి. ఓకే, ఆ పెళ్ళిళ్ళకి మిమ్మల్ని కూడా పిలుస్తా, టెలికాస్ట్ చేయండి వీడియో దీన్ని. థ్యాంక్ యూ మాస్టర్ గారు, చాలా అంటే ఒక మంచి ఒకేషన్కి మీరు మమ్మల్ని పిలుస్తారంటే తప్పకుండా వస్తాం. తప్పకుండా. అయితే మాస్టర్ గారు, ఇంకోటి మిమ్మల్ని చూస్తే మీరు రాకేష్ మాస్టర్ గారు అనేవాళ్ళు డీలో అవ్వచ్చు, చాలా ఐ థింక్ చాలా డ్యాన్స్ షోస్లో ఒక జడ్జిగా ఉన్నారు మీరు. అండ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, అంటే జడ్జిగా మిమ్మల్ని మళ్ళీ మేము చూడొచ్చా స్క్రీన్ పైన జడ్జిగా? ఎందుకంటే యూఆర్ ఎ వెరీ వెరీ గుడ్ డాన్సర్, అందరికీ తెలిసిన విషయమే. సో మాస్టర్ గారు, రాకేష్ మాస్టర్ గారు అని అంటే ఆల్మోస్ట్ ఒక గొప్ప సీనియర్ డాన్సర్ అని నేను అంటాను. సో మళ్ళీ మిమ్మల్ని జడ్జిగా చూడొచ్చా? ఎవరన్నా పిలిస్తే జడ్జిగా చేస్తాను. ఓకే, పిలవన్నప్పుడు అది అతన్ని వెళ్ళి నేను జడ్జిగా పెట్టుకోండి అడిగే యొక్క ఆలోచన నాకు లేదు. ఓకే, ఇప్పటికీ నేను జడ్జి అయ్యి, ఓకే, ఎవ్రీ టైమ్ ఎవ్రీ సెకండ్ ఓకే నేను జడ్జిగానే ప్రవర్తిస్తా. ఓకే, సో నన్ను అందరూ కోణాల్లో చూస్తున్నారు, నేను మందు తాగింది చూశారు, కావాలని నేను తాగి చూపిస్తున్నా ఒక్కొక్కడు. అవును సార్, మీరు భయ్యా మీరు మందు తాగి మాట్లాడితే మా వాడికి రేటింగ్ పెరుగుతుంది భయ్యా. ఒక జఫ్వాగాడు రాత్రి చూసేవాడు, ఆల్రౌండ్ రవి శిష్యుడు వాడిని వదలను, వాడు నాకు నిన్న రాత్రి చూసి చాలా నవ్వుకున్నాను నేను. బ్రదర్ ఇలా కూడా ఉంటారా? సో అన్ని కోణాల్లో చూపించా రాకేష్ మాస్టర్ దండోపదండాలు. అంటే ఏ కోణం వెళ్ళినా ఆ కోణంలో కనపడతాడు రాకేష్ మాస్టర్. ఇప్పుడు మీరు వచ్చారు మందు తాగానా?
లేదు మాస్టర్ గారు, ఏం లేదు. సో ఇప్పుడు ఫ్రెష్గానే ఉన్నా నేను, ఎప్పుడు నిగనిగలాడుతూనే ఉంటా. ఆ కోణంలో నేను కనపడుతున్నాను కనుక మీ ఛానల్కి నేను ఒక మంచి కోణంలోనే మాట్లాడతాను. మాట్లాడండి బ్రదర్, ఏం కావాలి జడ్జిగా కావాలి తప్పకుండా. నన్ను ఎవరైనా పిలిచినప్పుడు నేను జడ్జిగా చేస్తాను. ఓకే మాస్టర్ గారు, అయితే యాక్చువల్గా మీ జర్నీ మీరు చాలా చాలా అంటే చాలా పెద్ద హీరోలతో చేశారు అందరితో కూడా. సో మళ్ళీ మిమ్మల్ని అలా డ్యాన్స్ మాస్టర్గా చూడొచ్చా? ఎందుకంటే చూడలేదు, ఒకటి మాస్టర్ చూడలేదు. ఓకే, ఎందుకు మాస్టర్ గారు, ఎందుకు ఇండస్ట్రీ మీద, ఎందుకు అంటే లైక్ ఇండస్ట్రీ మీద కాదు, ఇంకో పెళ్లి చేసుకుంటారా చేసుకో అని మన నాన్న మనం అడిగాం అనుకో. అవును, చేసుకోలేదు. అవును 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 మాస్టర్ గారు. సో అట్లాగనే ఇంకో ఇంకా చేస్తారా? లేదు, నేను చేసేస్తాను అది కాదు. ఓకే, నేను యూట్యూబ్ ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నాను, యూట్యూబ్ ద్వారా సమాజానికి నేను ఉపయోగపడుతున్నాను లేదా? తాగింది కనపడ్డారు, తిట్టుకున్నారు. అవును అవును, నేను సేవ చేసింది మాత్రం ఏది పట్టించుకోరా? అది కూడా చూపించాలి కదా, అది చూపించినప్పుడు నేను కుక్కలకు అన్నం పెట్టేది చూపించారా? భిక్షగాలకు అన్నం పెట్టేది చూపించారా? కుటుంబాలకు అన్నం పెట్టింది చూపించారా? చావు బ్రతుకుల్లో ఉన్న వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చింది, మెడిసిన్స్ ఇచ్చింది, కరోనా వైరస్ వచ్చింది, 20 లక్షలు ఇప్పించాను చూసారా? అనాథ తల్లి చనిపోతే అనాథ తల్లికి నేను ఒక ఇంటికి పెద్ద కొడుకులా నేను దాన సంస్కారాలు చెప్పించి చూపించారా? కానీ నేను తాగేది మాత్రమే చూపిస్తున్నారే, అది నేను నవ్వుకుంటున్నా. కానీ ఇంకోటి, కానీ రన్నర్ రంగం అంట, నా కొడుకుని తీసుకెళ్ళి భోజనం పెట్టించి నన్ను తిట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాం మా నాన్నగారు అన్నాడు. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు, వాడు రాకేష్ గారు నా తండ్రే కాదు వాడు అని టైటిల్ పెట్టారు. ఎంత తప్పు, చాలా తప్పు. వాడిని పట్టుకున్న పొద్దున ఎరా వస్తావా మీ ఇంటికి పోలీసు వాళ్ళు రావాలంటే నీ కాలు మొక్కుతాను సార్, ఆ తమ్మినీళ్ళు తీసేస్తామన్నారు. ఇలాంటి శవాల మీద చిల్లరేరుకునే యదములు యూట్యూబ్ ఛానల్ పెట్టి చేయడం చాలా తప్పు, చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు కాంట్రవర్సీనే, ఇప్పుడు ప్రజలు కూడా మీ దగ్గర నుంచి కాంట్రవర్సీ ఏం కోరుకోవట్లేదు. ఎవరు కోరుకుంటారు? యాక్చువల్గా రాకేష్ మాస్టర్ అంటే గౌరవం ఉంది, అండ్ ప్రజలు మిమ్మల్ని ఈరోజు వరకు ఆదరించారు కాబట్టే ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్స్ మీ దగ్గరకు వస్తూనే ఉన్నాయి, వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే రాకేష్ మాస్టర్ అనే వ్యక్తి ఏంటో ప్రజలకు తెలుసు, కొత్తగా ఎవరో మీ క్యారెక్టర్ని చూపిస్తే కనపడేది కాదు అది. అండ్ ఇంకోటి మాస్టర్ గారు, ఫ్యామిలీ నేపథ్యం ఏంటి అసలు? యాక్చువల్గా నాన్నగారు ఏం చేసేవాళ్ళు, అమ్మగారు ఏం చేసేవాళ్ళు? నాన్నగారు బేల్దారి మేస్త్రి. ఓకే. సో 4 కూలీలను పెట్టుకొని ఒక ఇల్లు ఒప్పుకొని చేసుకునేవాళ్ళు. ఓకే. అమ్మగారు హౌస్ వైఫ్. ఓకే. అలాగనే అమ్మ ఒక షాప్ పెట్టుకొని బియ్యం అమ్మేది, సాయంత్రం బోండాలు బజ్జీలు ఓకే అవి వేసుకొని మమ్మల్ని పెంచారు. ఓకే, అంటే చాలా కష్టపడ్డ కుటుంబం. అయితే మాస్టర్ గారు చిన్నప్పటి నుంచి ఉండేదా మీకు నేను డాన్సర్ అవ్వాలి అని? ఎప్పటి నుంచి మొదలైంది ఆ జీల్ అనేది? అదే డిస్కో డాన్సర్ సినిమా. డిస్కో డాన్సర్ అంటే మిథున్ చక్రవర్తి గారు బాగా ఇష్టమా? ఇక అతను సినిమా అప్పుడు కొత్తగా వచ్చింది. సో ఆ సినిమా కూడా బాలాజీ థియేటర్లో రిలీజ్ చేశారు మా తిరుపతిలో. ఓకే. నేను కూడా వెళ్ళాను. ఓకే. ఇక 20-30 సార్లు చూసా సినిమా. ఓకే. ఏ ఎందుకు మనం వెళ్ళకూడదు, మెడ్రాస్ వెళ్ళిపోదాం అని కోరిక వచ్చింది. ఓకే మాస్టర్ గారు, ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది మాస్టర్ గారు మీకు? ఎక్కడ అంటే ఒక డాన్సర్గా, అంటే మీరు నాకు తెలిసి మీరు చాలా మూవీస్లో అంటే ఈవెన్ సైడ్ డాన్సర్గా కూడా చేశారా మాస్టర్ గారు? లేదు, ఎక్కువ చేయలేదు, ప్రేమ తపస్సులో చేశా. ఓకే. టోపీ రాజా స్వీటీ రోజుల్లో రాజేంద్ర ప్రసాద్ గారికి డూప్గా చేశారు, బ్యాక్ జంపులు చేయడం. ఓకే. మా గురుగారు డాక్టర్ శివప్రసాద్ గారు. అక్కడ నుంచి చెన్నై కూడా వెళ్ళాను గ్రూప్లో, అక్కడ అక్కడ ఎగిరాను. కానీ నాకు ఎవరో ఒకరు ఏదో అలా అంటారు అంతే. ఓకే. సో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ముఖరాజ్ మాస్టర్ గారే పిలిపించారు. ఓకే. అమ్మ పోలీసు వాళ్ళకి దళం సినిమాకి అసిస్టెంట్ కమ్ డాన్సర్ ఓకే ఆర్ నారాయణ మూర్తిది. ఆ సినిమా తర్వాత ముఖరాజ్ మాస్టర్ గారు అమ్మ పోలీసు వాళ్ళు పిలిపించారు. ఓకే. కృష్ణ గారిది కూడా డూప్ చేశాను. ఓకే. హీరో కృష్ణ కూడా ఏమైనా బాగా చేస్తానే నా బట్టలు ఆ డూప్ బట్టలు ఇచ్చి ఆయన దగ్గర ఎగిరించండి నేను ఎలా వస్తాను అనేసి అట్లా కొన్ని సినిమాలు డాన్సర్గా చేశాను. మళ్ళీ మాస్టర్గా అమ్మ పోలీసు వాళ్ళు ఫస్ట్ సినిమా డ్యాన్స్ మాస్టర్ మోహన్ బాబు గారితో. ఓకే. తర్వాత ఆమె రోజుకో రోజా డ్యాన్స్ మాస్టర్ చేశాను. తర్వాత ఇంకా మళ్ళీ సినిమాలు లేవు. ఓకే. రేప్ సీన్లో ఆలిగా సినిమాకి రేప్ సీన్ ఇచ్చారు. ఓకే. ఒక నటుడుగా పుట్టు దొరుకుతుంది కదా. అవునవును. సో నైట్ అంతా మేల్కొనేవాడిని, మళ్ళీ రేప్ అంట సీన్ అనేవాళ్ళు. మళ్ళా రెండో రోజు, మళ్ళీ మూడో రోజు సీన్ ఓకే అయింది బూత్ బంగ్లాలో. ఓకే. రేప్ సీన్ జరిగింది. తర్వాత అలా అలా చాలా మందికి విద్య నేర్పించేవాడిని. ఓకే. జాకీ గారు
మణిచందన, తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ అనిల్ అని చిత్తూరు. పవన్ కళ్యాణ్ బైక్ నడుపుతారు చూడు, ఆ బైక్ అనిల్దే. ఓకే, అనిల్ అందరూ ఇట్లా డ్యాన్స్ నేర్చుకుంటా ఉంటే దాసనారాయణరావు కొడుకు అరుణ్ కుమార్, అరుణ్ కుమార్ గారు, అట్లాగే కాసు బ్రహ్మానందం రెడ్డి మనవడు, మాజీ సీఎం మనవడు నవీన్, ఓకే హీరో వెంకట్, చాందిని, చందు, అంటే చాలా మంది ఉన్నారు. ఇక ప్రతిష్ అంజనీ టక్కర్, లక్ష్మీపార్వతి కొడుకు పరాఖాన్, వీళ్ళ కట్ చేస్తే హీరో వేణు సార్. ఓకే, ఆ హీరో వేణు సార్ రావడంతో నాకు ఓకే డాన్స్ మాస్టర్గా అంటే దీని తర్వాత నాగార్జున బాబు ది గ్రేట్ ఇండియా. ఓకే, నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది? చేశాను, నేను ఆయనతో సాంగ్ కూడా చేశాను. ఓకే, సో నాగార్జున బాబు ప్రొడ్యూసర్. ఓకే, ఆయన వచ్చి చూస్తూ ఉండేవాడు, టూ డేస్కి ఒకసారి వచ్చేసి గెస్ట్ హౌస్కి వచ్చి, సాయి గెస్ట్ హౌస్కి వచ్చి ఏం నేర్పారు మాస్టర్ అంటే ఇది ఇది నేర్పాని చెప్పేసి ఆయన చెక్ చేసుకుని వెళ్ళేవాడు. ఓకే, వాళ్ళ అన్నపూర్ణలో వర్క్ చేశాను. ఓకే, నాకు ఎంత 1500 ఇచ్చేవాళ్ళు నెలకి. ఓకే, సో మొత్తం వాళ్ళ కాంపౌండ్లో మధ్యాహ్నం ఎక్కడున్నా కానీ వచ్చి అక్కడ భోజనం చేయాలి. ఓకే, ఫుడ్ అక్కడే, ఫుడ్ అక్కడే మధ్యాహ్నం. సో అలా వర్క్ చేసుకుంటూ ఉన్న తరుణంలో సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి వైజాగ్లో చేశాను. ఓకే, మరో చరిత్ర సినిమా ఉంది కదా, బట్లుతికేది, ఆ బీచ్ దానికి ఆపోజిట్ అపార్ట్మెంట్లో చేసేవాళ్ళం. అక్కడ మేము మిదిపోయిన ఉండి ఇదే మరో చరిత్ర అక్కడే చేశారండి వాళ్ళు. ఓకే, సో అట్లా ఆ సాంగ్ చేసుకున్నా. ఓకే, అక్కడ మాస్టర్ అయ్యాను. ఓకే, దాని తర్వాత వేణు సార్ ద్వారా స్వయంవరంలో మాస్టర్ అవ్వాల్సింది, నా పాస్పోర్ట్ లేదు, మిస్ అయింది. ఓకే, మిస్ అయిన తర్వాత దాంట్లో సోలో సాంగు. ఓకే, నాతో రక్ష అనేసి చిన్నదాన ఓసి చిన్నదాన ట్రైన్లో చాలా మంచి హిట్ సాంగ్, చాలా పెద్ద హిట్ అది. ఆ అమ్మాయి నా పక్కన హీరోయిన్, ఐటమ్ సాంగ్. ఓకే, అది మిస్ అయిన తుఫాన్ వచ్చి మానవుడు దానవుడు హీరో కృష్ణ గారి పక్కన ఆ అమ్మాయి డేట్లు ఇచ్చింది. ఓకే, ఆ డేట్కి పద్మాలయంలో సాంగ్ కొట్టుకుని నా పరిస్థితి మళ్ళా దారుణం. ఓకే, తర్వాత హీరో వేణు సార్ని లయాన్ని మీరిద్దరు చేయండి, నేను పాప్ సింగర్గా ఉంటానని చెప్పి దాంట్లో యాక్ట్ చేశాను స్వయం. ఓకే, స్వయంవరం తర్వాత చిరునవ్వుతో, చిరునవ్వుతో అబ్బో అది పెద్ద హిట్, నిన్నలా మొన్నలా లేదు అది నేనే చేశాను. ఓకే, నెక్స్ట్ సోనారే సున్నారే ప్రేమిస్తే ప్రేమిస్తానే కౌగిస్తే కార్గిల్ వారేలే, సూపర్ సూపర్, అది రామానాయుడు స్టూడియోలో సెట్ టెస్ట్ చేశాం, అది సూపర్ డూపర్ హిట్ ఆ సినిమా. దాని తర్వాత తిరుగులేదు ఇంకా. ఇక అవును మాస్టర్ గారు, ఆ తర్వాత మాస్టర్ గారు బాగా అనుబంధం మీకు, మీకంటూ ఒక ఇప్పటికి కూడా ప్రేమతో పలకరించే వారు ఎవరు అంటే హీరోల్లో అందరూ బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. నేను ప్రేమించే వ్యక్తి హీరో వేణు సార్, ఓకే, మా దేవుడు. ఓకే వేణు గారు, ఓకే, మిగతా అందరికీ తెలుసు రాకేష్ మాస్టర్ యూట్యూబ్లో కనపడేది, పేర్లు అవసరం లేదు, అందరికీ తెలుసు, అందరికీ తెలుసు నేనే, నేను తాగేది అన్ని, ఎందుకు తాగేది కూడా వాళ్ళకి తెలుసు, ఎక్కడ మోసపోయానో కూడా వాళ్ళకి తెలుసు. ఈ పిల్ల కుంకలు నాకు వచ్చి నేను తాగినప్పుడు కెమెరాలు పెట్టి ఆడుదు, మీరేంటి ఇవన్నీ, నేను నాకు అన్నీ తెలుసు. కానీ ప్రజలకి నేను ఎందుకు తాగుతున్నానో అన్నీ చూపించానుగా, ఇప్పుడు మీతో ఫ్రెష్గా మాట్లాడుతున్నానుగా, ఈ గెటప్ కూడా చూస్తారుగా ప్రజలు, ఈ గెటప్ చూస్తారు, అండ్ అసలు సరికొత్త రాకేష్ మాస్టర్ గారిని చూడబోతున్నారు. వారంలో మీరు ఎప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు? ఇది ఇమిడియట్ అయిపోద్ది మాస్టర్ గారు, మేబీ ఈ రోజు నైట్ గానీ రేపు మార్నింగ్ అయిపోద్ది. ఈ రోజు చేసేసిన తర్వాత ఇక వారంలో, వారం తర్వాత ఎవడెవడు నేను తాగినప్పుడు నా దగ్గర గులగుల మాట్లాడాడు వాడు గుల అన్ని తీసేస్తా, తమ్ముడు ఎలా పెట్టాడు నీ జీ ఉంటే నేను చెప్పింది నేను అన్నాడు వాడికి, జీ నేను మొత్తం గుత్తే తీసేస్తాను వాడికి, అంటే అన్ని ఫిక్స్ అయినా నేను రాత్రి మొత్తం చూసా, నేను మందులో ఉన్నప్పుడు ఎవడోడు ఏమేమి ఎగస్టాలు మాట్లాడాడో మొత్తం నా అనుభవంలో నా తల నరిసిన దాంట్లో నేను భూతి మాట్లాడాలని నేను కావాలని మాట్లాడను. వీళ్ళు ఉసిగలిపి రాకేష్ మాస్టర్ని మందు తాగినప్పుడు మందు తాగించండి, వాడు మొన్న ఒకడు వచ్చాడు బాబు 3000 మీరు ఇవ్వాలి, ఈ 3000 నాకు ఇస్తే నేను ఇంటర్వ్యూ ఇస్తానన్న, అవి 3000 ఏముంది సార్ అని చెప్పి, సార్ మందు వేస్తారా సార్ అన్న, ఎందురా ఏమనుకుంటున్నావు అన్న, లేదు సార్ మందు ఇక్కడికి వచ్చి సార్ మందు ఏంటి సార్ బిర్యానీ తెప్పిస్తారు వేయండిరా 3000 ఇవ్వన్న. సూపర్, అంతే మాస్టర్ గారు, ప్యాంపర్ అసలు మిమ్మల్ని ప్యాంపర్ చేసి. ఇంకొక గమ్మత్ ఏంటి సార్ మాస్టర్ ఒక్కసారి ఇలా అనండి మాస్టర్, ఎందుకమ్మా అన్న, ప్లీజ్ మాస్టర్ అన్న, దాన్ని తీసుకెళ్ళి ఆ అమ్మాయి తమ్ముళ్ళలో పెట్టింది కూతురు అన్నా నేను, వాడు శ్రీకాకుళం శివగాడు గోకాడు ఆ అమ్మాయిని, ఇప్పుడు అనిపిస్తుంది రాత్రి చూస్తే ఆ ఫోటో ఎందుకు అడిగారు అంటే
ఆడబిడ్డ కూడా కన్న కూతురు అన్నా కానీ నన్ను కన్న తండ్రిగా భావించకుండా నీచంగా నేను ఇలా అన్నాను. ఎంత దారుణం! ఇది ఇది ఒక బ్రతికేనా? ఈ బ్రతుకు బ్రతికేదాని కన్నా ఏదైనా మిషన్ కుట్టుకొని అన్నా బ్రతకచ్చు కదా, కూలిపోయినన్నా చేసుకోవచ్చు కదా. నేను ఆ బిడ్డ నేనే ఉన్నానా? ఇలాంటిది నాకు రాత్రి చూసిన తర్వాత ఎవడెవడు ఆల్రౌండ్ కిరణ్ని మాత్రం, ఆల్రౌండ్ కిరణ్ కాదు ఆల్రౌండ్ రవి, వాడు స్టూడెంట్, వాడిని బతకరావాలి నా కొడుకుని. మందేరు కదా కూర్చోరంట, గడిపెట్టిస్తా. ఏమిరా నా కొడక, నీ కాలు మీద కాలు, నా కొడక నువ్వేంటిరా, వాడు బతుకెంత, వాడు నేను ఇండస్ట్రీలో ఉంటే వాడు గోచు కూడా కట్టి ఉండేవాడు. అంతే కదా, ఎంత బాధ సార్! ఎందుకంటే పిల్లలు ఆ రకంగా, అంటే ఆ రకంగా చేయడం అనేది అది చాలా తప్పు. బేసికలీ అలా చేయకూడదు. నన్ను రెచ్చగొట్టించి అది తప్పు. కూతురు కూతురు అంటే నేను తాగున్నాను కెమెరా పెట్టద్దండి అంటే కావాలని పెట్టేసి తన్నించుకో మాస్టర్ దిగడ, నీకు 5,000 ఇస్తా మాస్టర్ దిగడ. నువ్వు తన్నించుకుంటే 5 కాదు 10 ఇస్తా. వీళ్ళు ఒక 5 లక్షలు సంపాదించుకోవచ్చు. ఒక ఆడబిడ్డను తన్నానంటే ఏంటి పరిస్థితి? అసలు దాన్ని తీసుకెళ్ళి రాకేష్ మాస్టర్ తన్నాడు తన్నాడు తన్నాడు, దాన్ని 100 సార్లు తన్నాడు తన్నాడు తన్నాడు. అవును, ఇది సార్ ఇలాంటిది. ఈరోజు మీరు టెలికాస్ట్ చేస్తే చాలా, నేను చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ నేను ఇచ్చే కోటింగ్ ఒక్కొక్కరికి, నేను సోషల్ పోస్ట్ రజనీకాంత్ గారికి మాట ఇచ్చాను. ఓకే, నేను వాళ్ళతో ఒక సెలబ్రిటీస్తో నేను ఒక యాంకర్గా కూర్చుంటున్నాను. సూపర్ మాస్టర్ గారు, చాలా సంతోషం, నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. సూపర్ సూపర్, వాళ్ళ దగ్గర చాలా ఆనందంగా ఉంది మాస్టర్ గారు. 2 ఛానల్స్కి నేను ఒప్పుకున్నాను. అమ్మోరు అమ్మోరు ఏదో ఛానల్ ఒక ఆడబిడ్డతో. ఓకే, ఆ అమ్మ ఆ బిడ్డ హీరోయిన్ అయితే నేను ఒక ఫాదర్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఒక అన్నయ్య క్యారెక్టర్ అవ్వచ్చు, ముసలి వాళ్ళు అయితే భర్త క్యారెక్టర్ అవ్వచ్చు. నిన్న డిస్కషన్ చేసుకున్నాను, నేను నిన్న కారు పంపించారు. చాలా సంతోషం. సోషల్ పోస్ట్, సోషల్ పోస్ట్ నేను అడ్వాన్స్ 20,000 ఇచ్చి దీనికి పెట్టి మీరు ఏం కావాలి, మీకు కారు కావాలా, మీకు షూట్, మేకప్ మ్యాన్, నాకు మేకప్ వద్దు సార్, లైట్ మ్యాన్, లైట్ మ్యాన్, కెమెరా మ్యాన్ ఇద్దరిని ఇస్తాను, మీకు ఒక మేనేజర్ని పెడతాను. మాస్టర్ ఈ ఛానల్ని మీరు చూసుకోండి. సూపర్, ఆయన ఎవరో కాదు, ఎర్రబెల్ల దయాకర్ గారు తమ్ముడు. అవును, చాలా టీఆర్ఎస్ మినిస్టర్ గారు తమ్ముడు రజనీకాంత్ సార్. నన్ను నేనంటే చాలా గౌరవిస్తారు, ఒక నన్ను సొంత అన్నగా గౌరవిస్తారు. అలాంటి వాళ్ళని ఛానల్కి, అంత గొప్ప ఛానల్కి చేస్తే తప్పు లేదండి. ఈ బేకరాగాళ్ళకి 3,000 కట్టు, నువ్వేం అడుగుతావు, ఎగిస్తా నేను మిమ్మల్ని కాదు వాడిని, ఏం అడుగుతావు, ఇంకో కెమెరా పెట్టరా అంట పెట్టి జీవి ఉంటే నేను చెప్పింది నా. ఏం తమ్మాయి, ఇప్పుడే చెప్తున్నాను సార్, నా ఎస్ఆర్కే మీడియాలో తమ్మునేళ్ళు ఎక్కడన్నా చెడుగా ఉంటే నేను ఎవరికైనా తలంచుతాను, ఎక్కడ ఉండదు. అందువల్ల మీ ఛానల్కి నేను గౌరవిస్తున్నాను. మీకు ఇంకా ఏం కావాలో అడగండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్గా ఆల్మోస్ట్ మీరు చాలా మూవీస్ చేశారు. ఇప్పుడు మళ్ళీ రీకెరియర్ అంటే మా రాకేష్ మాస్టర్ గారు ఫ్రెష్ ఎంట్రీ మళ్ళీ, ఏది సోషల్ పోస్ట్ నుంచి ఇప్పుడు అమ్మోరు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు యాంకర్గా చేయడం అవ్వచ్చు. సో మీ దగ్గర నుంచి ఫ్యూచర్లో ఒక డైరెక్షన్లో మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇది నేను కాంట్రవర్సీ కోసం అడగట్లా, ఎందుకంటే రాకేష్ మాస్టర్ గారు అనే వ్యక్తి ఇండస్ట్రీలో చాలా కష్ట నష్టాలు అండ్ ఎన్నో కష్టాలు చూసిన వ్యక్తి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. బేసికలీ అంటే మీకు తెలుసు మాస్టర్ గారు, మీ అనుభవము అవన్నీ చాలా ఎక్కువ. సో డెఫినెట్గా ఈ మధ్య జరిగిన మిగతావన్నీ మనం పక్కన పెట్టేస్తే అది కావాలి సార్. ఓకే, ఏమండి చెడు ఉండాలి సార్. అఫ్కోర్స్ చెడు ఉంటేనే మంచి ఎలివేట్ అవుతుంది. అవును అవును, అందువల్ల రాకేష్ మాస్టర్ తాగాడు. అమ్మ తాగాడు నిజంగా, ఇప్పుడు ఏంటో ఇలా ఉన్నాడు. అరే ఆయన అది చూపించాడు, శ్మశానంలో డ్యాన్స్ వేసి చూపించాడు, శవాలని అంత్యక్రియలు చేసింది, కరోనా శవాలని అంత్యక్రియలు చేసి చూపించాడు, అనాథ ఆశ్రమంకి వెళ్తున్నాడు, మెంట్లోకి వెళ్ళి స్నానం చేపిస్తున్నాడు. అవును, ఇన్ని ఉన్నాయి కదా సార్, అవన్నీ కూడా ఇదే డైరెక్షన్. అవును, ఇదే డైరెక్షన్. సూపర్ సూపర్ మాస్టర్, రాకేష్ మాస్టర్ డైరెక్షన్ చేస్తాడు. డైరెక్షన్ అంటే ఏంటి సార్? ఈ యదవులకు తెలుసా, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి? లేదు లేదు, మీ అనుభవము మీరు వేరు. సో డెఫినెట్గా మీరు చెప్పినట్టు మాస్టర్ గారు, అయితే మీ స్టార్టింగ్ డేస్లో అంటే మీరు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత, మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఎటువంటి హార్డ్ వర్క్ అనేది స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఇక్కడ? అంతేనా? ఇదే ఏరియాలో తిండి తిప్పలు లేక రూమ్ రెంట్ కట్టగా లాక్ మీద లాక్ వేసేస్తే. ఓకే, ఈ అమృత బార్ ఉందా, దాని ఎదురుగా ఒక ఎలక్ట్రిక్ షాప్ ఉంటుంది. ఓకే, నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ది ఆ షాపు, ఆడ పడుకొని పొద్దున్న లేచి వెళ్ళిపోయి ఉండండి.
ఓకే రాత్రులు ఆడు పడుకునేవాడు. పార్క్ లో పడుకుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, నెక్స్ట్ లైట్ అని లోపలేస్తాం. సినిమా డాన్స్ మాస్టర్ అంటున్నావా, సినిమా వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా అన్నాడు. నిజమే కదా. అయితే మీరు అంతకుముందు అమ్మా నాన్న చాలా హార్డ్ వర్క్ చేశారు, ఆ తర్వాత మీరు డాన్స్ మాస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారు మాస్టర్? చాలా సంతోషం ఫీల్ అయ్యారు. ఓకే, సో నాన్నగారిని రామోజీరావు ఫిలిం సిటీకి తీసుకెళ్ళారు. సూపర్. నాన్నగారు అన్నపూర్ణ స్టూడియో తీసుకెళ్ళారు అమ్మ అమ్మగారిని. ఓకే. వీడు అందరికీ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు, ఖర్చు అంటే వేస్ట్ ఖర్చులు కదా. అప్పుడు మందు కూడా అలవాట్లే నాకు, కారు ఉండేది, భోజనం అందరికీ భోజనాలే వస్తే ఇంట్లో భోజనాలే మొత్తం అందరికి. అప్పుడు పెళ్లి కూడా కాల రే మీ అమ్మను విలువరా నాన్న రే అనేది ఒకటే హరిబాబు గారే. ఓకే. రియల్ ఎస్టేట్ లహరి ఎస్టేట్ హరిబాబు గారు మా అమ్మను పిలిపించి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి ఇంటికి, వీడందరికి భోజనాలు పెడతాడని చెప్పి. అప్పుడు మా అమ్మ షూటింగ్ లో కూర్చొని చూసింది, నేను 1-2 చెప్పడం, నేను డాన్స్ వేసి చూపించడం. ఐఎమ్ ఇండియా ఆ ఫ్లాగులు పెట్టేసి మొత్తం సెట్ వేసాం. ఆ ఫస్ట్ టైం షూటింగ్ చూడడం. ఓకే. నాన్న 7 ఏకర్స్ లో నేను డాన్స్ వేసి పులి వేషాలు మన చిరునవ్వుతో నిన్నలా మొన్నలాకి బీజంకి బోనాల పండుగలు వస్తారు, వేణు సారు నన్ను ఎత్తుకొని వస్తారు అందరూ, ఇద్దరికి పోటీ పడుతుంది. అప్పుడు శివుడు ఈశ్వరుడు వినాయకుడు అందరు ముందుకు వచ్చి డాన్స్ వేస్తారు. సో అది నాన్న చూసి నవ్వుకున్నాడు. వాళ్ళు ఎంజాయ్ చేశారు, ఒక చోట ఏడ్చారు. డీ ప్రోగ్రామ్ లో దశావతారంలో గుండు కొట్టేసి నేను ఆ బషీర్ అనేవాడిని ఎలిమినేషన్ చేశాను, నేను కూడా వెళ్ళిపోతాను. అప్పుడు అమ్మ నాన్న ఏడ్చారు, నీకు అవసరం నీకు అవసరమారా అనేసి కట్ చేస్తేనే మన రేఖా మాస్టర్ ఆయన స్థానం అక్కడ కాదు ఇక్కడ అని కుర్చీలో కూర్చోబెడతారు జడ్జి కూర్చో. మేము ఆడ కూర్చున్నా ఒకటే, ఇక్కడ కూర్చున్నా ఒకటే, దట్ ఈజ్ రాకేష్ మాస్టర్ అని అక్కడ నవ్వారు మళ్ళా. సో ఇప్పుడు పిచ్చకొక్కల్లాగా ఎవడెవడో వాగుతున్నారు, నేను ఇచ్చిన చను అనుకుంటున్నారు. కాదు, నేను ఇచ్చిన యొక్క సరదా పనులు. నెక్స్ట్ 1 వీక్లో ఆ సరదా పనులని ఎవడెవడిని చక్కబెట్టాలో చేస్తూ ఉంటాను. ఓకే మాస్టర్ గారు, అయితే పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి లవ్ స్టోరీస్ ఏమన్నా ఫస్ట్ మిమ్మల్ని ఎవరన్నా ఇది సరదాగా అడిగే క్వశ్చన్? లవ్ స్టోరీలు అంటే చిన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశానని కూడా చాలా ఛానల్లో చెప్పాను. ఓకే. ఆ అమ్మాయి పేరు ప్రతిభ, 3వ తరగతి. 3వ తరగతిలో అందరం నేను లవ్ చేశాను, నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ లవ్ చేశారు. సో అది తెలియని పిచ్చి పనులు. ఆ అమ్మాయిని చూసా, అమ్మాయి కూడా బాగానే ఉంటుంది, అంబాసిడర్ కారు వైట్ ఉండేది వాళ్ళకి. ఓకే. మాది గవర్నమెంట్ స్కూల్, మరి గవర్నమెంట్ స్కూల్లో కారు వచ్చి అమ్మాయిని దింపుతున్నానంటే ఎవరికి లవ్ చేయాలనిపిస్తుంది. సో తర్వాత ఇంకొక అమ్మాయిని లవ్ చేశా, ఆ అమ్మాయి బ్రాహ్మణ్, నాకు తెలీదు. ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి వాళ్ళు సిగరెట్ తాగుతా అంటే వాళ్ళే అంత స్టైల్గా తాగుతున్నారు, నేను ఎందుకు తాగకూడదన్నా, నేను సిగరెట్ అలవాట్లు అన్నా.